ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మన ప్రపంచం మొత్తం ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. టెంపరేచర్ పెరగడం వల్ల సముద్రంలో వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది. వాటర్ లెవెల్స్ పెరగడం వల్ల మన ప్రపంచం మొత్తంలో మనుషులు నివసించడానికి భూభాగం అనేది తగ్గిపోతుంది. ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద సమస్య అని సైంటిస్ట్ చెప్తున్నారు. దీనివల్ల మనం ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పటికీ మన ఏన్షియంట్ టైమ్ లో చాలా వినాశాలే జరిగిపోయాయి. అయితే అంటార్క్టికా కింద ఎన్నో మహానగరాలు సమాధైపోయాయని గ్రేట్ ఫిలాసఫర్ ప్లాటో చెప్పాడు. అయితే అదే విధంగా మన భారతదేశంలో ఒక భూభాగం ఎన్నో ఏళ్ల సంవత్సరాల క్రితం కుమారి ఖండం అనేది కూడా సముద్రంలో మునిగిపోయింది. ఈ నగరం గురించి ఎన్నో పుస్తకాల్లో వర్ణించడం జరిగింది. ఈ రోజు మనం ఈ వీడియోలో సముద్రంలో మునిగిపోయిన ఒక మహానగరమైన కుమారి ఖండం గురించి తెలుసుకోబోతున్నాం. భూమి మీద హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల వల్ల ఎన్నో జీవాలు అంతరించిపోయాయి. అండ్ అలానే ఎన్నో కొత్త స్పీషీస్ కూడా జన్మించాయి. భూకంపాలు, సునామీలు, ఇలా ఎన్నో విపత్తులు భూమి మీద జరిగాయి. సైంటిస్టుల ప్రకారం గోండ్వానా అనే ఒక పెద్ద ఐలాండ్ విడిపోవడం వల్ల ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా దేశాలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దంలో అమెరికా యూరప్ యొక్క సైంటిస్ట్ గ్రూప్ ఆఫ్రికా, ఇండియా అండ్ మడగాస్కర్ యొక్క జియోగ్రాఫికల్ రిలేషన్స్ ని పరిశోధన చేయడానికి నీటిలో మునిగిపోయిన ఒక నగరం గురించి పరిశోధన చేశారు. అండ్ ఆ ఐలాండ్ కి లెమోరియా అనే పేరు పెట్టారు. అసలు దానికి లెమోరియా అనే నేమ్ ఎందుకు పెట్టారు? 1864లో ఫిలిప్స్ క్యాల్టర్ అనే ఒక సైంటిస్ట్ ఆయన యొక్క పరిశోధనలో భాగంగా ఈ లెమోరియా అనే జాతి జంతువులని, వాటి యొక్క శిథిలాలను భారతదేశం మరియు మెడగాస్కర్ లో కనుక్కున్నారు. అయితే ఈ లెమోరియా జాతి యొక్క దానవాళ్ళు భారత్ పక్కనే ఉన్న దేశాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ భారత్ నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడగాస్కర్ లో కనిపించాయి. అసలు భారత్ మెడగాస్కర్ మధ్య ఎన్నో వేల కిలోమీటర్ల పాటు అరేబియన్ సముద్రం వ్యాపించి ఉంది. మరి అలా అయితే ఈ జంతువులు అంత దూరం ఎలా వెళ్ళాయి? అసలు ఇవి అంత దూరం ఎలా ట్రావెల్ చేశాయి అని ఫిలిప్స్ కి ఒక సందేశం వచ్చింది. ఆ పరిశోధనలో భాగంగా ఫిలిప్స్ భారత్, ఆస్ట్రేలియా అండ్ మెడగాస్కర్ కి కలుపుతూ ఒక భూభాగం ఉండేదని, ప్రకృతి విపత్తు కారణంగా అది సముద్రంలో మునిగిపోయిందని, ఒక సిద్ధాంతం ప్రకారం అక్కడ ఉన్న లెమోరియా జంతువు యొక్క ఆనవాల వల్ల ఆ భూభాగానికి లెమోరియా అనే పేరు పెట్టారు. అయితే ఈ మహానగరానికి వివరణ అనేది తమిళ గ్రంథాలతో పాటు ఎన్నో వేద పురాణాలలో కూడా వర్ణించి ఉన్నాయి. భగవత్ పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం, ఇలా ప్రతి చోట ఈ కుమారి ఖండం గురించి ఉంటుంది. కుమారి ఖండం యొక్క పూర్తి వివరణ స్కంద పురాణానికి అనువాదం అయిన తమిళ కంద పురాణంలో ఉంటుంది. అయితే దాంట్లో చెప్పిన దాని ప్రకారం కుమారి ఖండం ని పాలించే పాండ్యరాజుకి 8 మంది కుమారులు, ఒక కుమార్తె ఉండేది. ఇంకా పాండురాజు ఆ రాజు యొక్క రాజ్యాన్ని అందరికి సమానంగా పంచారు. అయితే ఈ కుమారి ఖండంలో దక్షిణ భూభాగాన్ని వాళ్ళ కూతురైన కుమారి ఆ ప్రాంతాన్ని పాలించడం వల్ల దీనికి కుమారి ఖండం అని, లేదా కుమారి నాడు అనే పేరు వచ్చింది. అండ్ ఈ కుమారి ఖండం గురించి కేవలం హిందూ పురాణాలలోనే కాకుండా చైనీస్ అండ్ గ్రీక్ లిటరేచర్స్ లో కూడా కుమారి ఖండం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చైనీస్ లిటరేచర్ లో చెప్పిన దాని ప్రకారం ఈ కుమారి ఖండంలో మేరు అనే ఒక పెద్ద పర్వతం ఉండేది. అండ్ ఈ మేరు పర్వతం నుండి కుమారి, పేరు, ప్రఫుల్ అనే నదులు పారేవి. కుమారి ఖండంలో గోల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉండేదని ప్రస్తావించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీలంకను పాలించే రావణాసురుడు అత్యంత బలవంతుడు. అటువంటి రావణాసురుడు రాజ్యం శ్రీలంక లాగా అంత చిన్నగా ఉంటుంది. అంటే అది నమ్మేలా ఉంటుందా? ప్రాచీన కథల్లో రావణాసురుడు లంక యొక్క పెద్ద భాగం అనేది సముద్రంలో మునిగిపోయిందని ప్రస్తావించింది. సో ఇలా చూసుకున్నట్టయితే శ్రీలంక కుమారి ఖండం యొక్క చిన్న భాగం అయి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కుమారి ఖండం కి అండ్ మన రామాయణానికి కూడా లింక్ ఉందని, రామసేతు యొక్క నిర్మాణం కూడా చాలా భారీ స్థాయిలో జరిగిందని, అండ్ రామసేతు కూడా సముద్రంలో ఈ కుమారి ఖండం మునిగిపోయినట్లు మునిగిపోయిందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నుంచి దాదాపు 14,500 సంవత్సరాల క్రితం సముద్రంలో వాటర్ లెవెల్ ఇప్పుడు కన్నా 100 మీటర్లు తక్కువగా ఉండేది. గత 15 సంవత్సరాల క్రితం నుంచి సముద్రంలో వాటర్ లెవెల్ పెరగడం వల్ల ఈ రామసేతు అండ్ ఈ కుమారి ఖండం అనేది మునిగిపోయాయి. లెమూరియా కాంటినెంట్ లో నివసించే వారు చాలా ఎత్తుగా ఉండేవారు. దీని యొక్క ఉత్పత్తి అనేది సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగింది. చివరి ఐస్ ఏజ్ లో సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ఈ కుమారి ఖండం అనేది టోటల్ గా సముద్రంలో కలిసిపోయింది. అండ్ అక్కడి ప్రజలు ఉత్తర ప్రాంతాలకి తరలి వెళ్లారు మరియు ఇతర సమూహాలతో కలిసిపోయారు. కొత్త జాతులు, భాషలు, నాగరికతలతో కలిసి వాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారు. 1915లో ఈ లెమూరియా కాంటినెంట్ లోనే మన మానవుల జాతి మొదలైందని చెప్తూ ఉంటారు. మానవులు ఇక్కడ నుంచే ఎవాల్యుయేట్ అయ్యారని రాశారు. మంచుగడ్డలు కరిగిపోవడం వల్ల, టెక్టానిక్ ప్లేట్స్ లో మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడం వల్ల మరియు సునామీలు, భూకంపాల వంటి విపత్తుల వల్ల ఈ కుమారి ఖండం మునిగిపోవడానికి కారణమై ఉండవచ్చు. సైంటిస్టుల ప్రకారం ఈ కుమారి ఖండం అనేది ఐస్ ఏజ్ లో మంచు కరిగి సముద్రంలో వాటర్ అనేది పెరగడం వల్ల ఈ కుమారి ఖండం అనేది సముద్రంలో మునిగిపోయిందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ ఐలాండ్ మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. అసలు ఈ కుమారి ఖండం రియలా ఫేకా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్లో వచ్చే ప్రతి ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మిస్ అవ్వకుండా చూడటం కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ మిస్టరీ గురించి వీడియో చేయమంటారో చెప్పండి, చేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.